బుద్ధావతారము. ఎవరి బుద్ధుడు? బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి వాడు బుద్ధుడు. దశావతారాల్లోనూ తొమ్మిదవ అవతారం బుద్ధుడు. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిమేవచ అన్నారు. పదోది కల్కవతారం, తొమ్మిదవది బుద్ధావతారం. ఈ బుద్ధుణ్ణి గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అసలు బుద్ధావతారం అంటే మనమంతా అనుకుంటూ ఉన్నాం సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడైనటువంటి ఆ సిద్ధార్థుడే ఇక్కడ బుద్ధుడు అని. కానీ అది కాదు. బౌద్ధ మతాన్ని మనకి తెలిసినటువంటి ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి ఆ యొక్క సిద్ధోధనుడి యొక్క కుమారుడు ఉన్నాడే సిద్ధార్థుడు, అతడు కాదు ఇక్కడ బుద్ధుడంటే. ఇంతకు పూర్వమే బౌద్ధ మతము అనేది ఉన్నది. మరి బౌద్ధ మతం అనేది ఎక్కడుంది? ఈ విషయం చాలా మందికి తెలియదు. మనమంతా అనుకుంటూ ఉంటాం అవతారాల్లో గౌతమ బుద్ధుడే ఇక్కడ బుద్ధుడు, అది ఆ గౌతమ బుద్ధుడినే తీసుకొచ్చేసి దశావతారాల్లోనూ ఒక అవతారంగా తొమ్మిదో అవతారంగా మనం చేర్చేసాం. చాలా ఈ హిందువులంతా కూడా హైందవ ధర్మంలో ఇదంతా చాలా మోసం చేస్తూ ఉన్నారు. సిద్ధార్థుడిని తీసుకొచ్చి ఇక్కడ గౌతమ బుద్ధుడుగా ఆయన చెబుతూ ఉన్నారు, అదే బుద్ధావతారం అంటూ ఉన్నారు అని. ఇది కేవలం మనకు తెలియకపోవటం, అజ్ఞానం, అంతకన్నేం లేదు. ఇక్కడ సిద్ధార్థుడు కాదు బుద్ధుడంటే. మరి ఎవరి బుద్ధుడు? విష్ణుమూర్తి యొక్క అవతారం బుద్ధుడు. విష్ణుమూర్తి బుద్ధుడుగా ఎందుకు అవతరించాడు? బుద్ధుడిగా అవతరించి ఏం చేశాడు? ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ చూడండి, దితి యొక్క గర్భాన పుట్టినటువంటి వాడు వజ్రాంగుడు, దితి కశ్యపుల యొక్క కుమారుడు వజ్రాంగుడు. అతని భార్య వరాంగి, ఇతడు దైత్యుడు. ఇతని యొక్క కుమారుడే తారకాసురుడు. ఈ తారకాసురుడు కుమారస్వామి చేతిలో సంహరించబడ్డాడు. ఆ తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వాళ్ళు త్రిపురాసురులు అంటే ఆ ముగ్గురు కుమారులు కూడా బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోండియ్యా అన్నాడు. బాగా ఆలోచించారు. బ్రహ్మదేవా, యుద్ధంలో మమ్మల్ని ఎవరూ గెలవకూడదు, మాకు బ్రహ్మాండమైనటువంటి మూడు పురాలు కావాలి అన్నారు. ఏమిటి పురాలు? లోహ నిర్మితములైనటువంటి పురాలు, మూడు పురాలు మాకు కావాలి అన్నారు. ఆ పురాల్లో సకల సదుపాయాలు ఉండాలి, అవి కామగమనం కలిగి ఉండాలి. అందులో కూర్చుని మేము ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలంటే అక్కడ దిగాలి, ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగాలి. ఈ రకంగా కామగమనం కలిగినటువంటి మూడు పురాలు మా ముగ్గురికి కావాలి అన్నారు. సరే, ఆ వరాలు ఇచ్చాడు. ఆ పురాల్లో ఈశాన్య మూల ఒక బావి ఉండాలి అన్నారు వాళ్ళు. ఆ బావి ఎందుకుట అంటే బావిలో జలం అమృతంలాగా స్వచ్ఛమైనదిగా ఉండాలి. తమవాడు ఎవరైనా గనక మరణించినట్లయితే ఆ బావిలో జలం గనక వాడి నోట్లోకి వస్తే వాడు మళ్లీ బతకాలి. అటువంటి వరం కోరారు. అన్ని వాళ్ళు కోరినటువంటి వరాలన్నీ ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆఖరిగా ఒక మాట చెప్పాడు, మీరు కోరిన వరాలన్నీ ఇస్తున్నానయ్యా, కాకపోతే ఒక చిన్న ఇది మాత్రం ఉన్నది. మీరు ముగ్గురు కూడా విడివిడిగా తిరగాలి. ఆ మూడు పురాలు ఒక చోటికి ఎప్పుడైతే చేరాయో అప్పుడు ఆ మూడు కూడా ఒకదానికి ఒకటి కొట్టుకుని పగిలిపోతాయి, మొత్తం భస్మం అయిపోతుంది, జాగ్రత్త అన్నాడు. అలాగేను అన్నారు ఈ త్రిపురాసురుడు. వెంటనే విశ్వకర్మను పిలిపించారు. లోహాలతో నగరాలు తయారు చేయించుకున్నారు. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల వాడికి కామగమనం వచ్చేసింది. సకల సదుపాయాలతోనూ ఆ నగరాలు తయారైపోయినాయి. వాటిల్లో ఎక్కారు ముగ్గురు కూడా. మూడు వేపులకి బయలుదేరారు. భూలోకం అంతా కూడా అలా పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడైతే సాధువులు సజ్జనులు ఉంటారో, ఎక్కడైతే యజ్ఞాలు యాగాలు హోమాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే వేద పారాయణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ముని ఆశ్రమాలు కనిపిస్తాయో, ఎక్కడైతే తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారో అక్కడ ఈ పురాలను దింపేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా లోహ నిర్మితమైనటువంటి ఈ పురం పైనుంచి కింద పడుతూ ఉన్నది. దాంతో నేల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నుజ్జు నుజ్జు అయి పచ్చడైపోయి చచ్చిపోతూ ఉన్నారు. అవి చూసి
ఈ త్రిపురాసులు మహదానందం చెందుతూ ఉన్నారు. మళ్లీ ఆ పురాలు ఆకాశం మీదకి ఎగిరిపోయి అలా ఆకాశంలో వెళ్లిపోతూ ఉన్నాయి కామగమనంతో. ఈ రకంగా లోకాలన్నీ కూడా నానా కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. సాధువుల్ని, సజ్జవుల్ని, మునీశ్వరుల్ని, తపస్సుల్ని అందరినీ హింసిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాదులన్నీ నాశనం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమంటే, ఈ త్రిపురాసులు ముగ్గురు కూడా వేదవేదులు, మహాపండితులు. వీళ్లు స్వయంగా అగ్నికార్యం చేస్తూ ఉన్నారు, పరమశివ భక్తులు. ప్రతిరోజు హోమాలు, యజ్ఞాలు చేస్తారు, వేదపారాయణ చేస్తారు, ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఇటువంటి మహానుభావులు ఈ ముగ్గురు కూడా. అలా ఉన్నటువంటి వీళ్ళని ఏ రకంగా సంహరించాలి, జనని ఏ రకంగా కాపాడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీహరి. వీళ్ళని సంహరించడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకని అంటే వీళ్ళందరూ వేద వేదాంగ విధులు. అందుకని శ్రీహరి దేవతలందరినీ పిలిచి ఒక ఉపాయం చెప్పాడు. ఏమయ్యా, ఈ యొక్క త్రిపురాసుల్ని సంహరించడం అనేది మాట్లాడినటువంటి విషయం కాదు, అతి తేలికైనటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. వీళ్ళని సంహరించాలి అంటే ముందు వాళ్ల దగ్గర ఉన్నటువంటి వేదాన్ని విడగొట్టాలి, వాళ్ల యొక్క వైదిక కర్మలన్నీ కూడా నాశనం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా జట్లు జట్లుగా, గుంపులు గుంపులుగా వెళ్ళండి. వెళ్లి వేదముల వల్ల ఉపయోగం లేదు, ఈ వేదాలలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అసత్యము అని ప్రచారం చేయండి. భగవంతుడు లేడు, వేదం లేదు అని ప్రచారం చేయండి, నాస్తికవాదాన్ని ప్రచారం చేయండి. ఇక్కడ జగత్తే సత్యం, బ్రహ్మమిథ్య అనేటటువంటి విషయాన్ని మీరు ప్రచారం చేయండి. అంటే అసత్యమైనటువంటి ఈ చరాచర జగత్తే శాశ్వతమైనటువంటిది, ఇదే సత్యము నిత్యము అని మీరు ప్రచారం చేయండి. భగవంతుడు లేడు అని చెప్పండి, పరమేశ్వర స్వరూపం అనేది ఎక్కడా లేదు అని ప్రచారం చేయండి. ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే నేను కూడా నా వంతు కృషి చేస్తాను, మొత్తం మీద త్రిపురాసుర సంహారం జరుగుతుంది అని చెప్పాడు విష్ణుమూర్తి. సరే, దేవతలందరూ కూడా జట్లు జట్లుగా విడిపోయి నాస్తికవాదాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. త్రిపురాలయందు కూడా శ్రీ మహావిష్ణువు కూడా బుద్ధుని యొక్క అవతారం ఎత్తాడు, నాస్తికవాదాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. క్రమంగా ఈ విషయాలన్నీ కూడా త్రిపురాసుడి దగ్గరికి వెళ్ళినాయి. అతను విన్నాడు, వేదం లేదు, వేదంలో చెప్పినవన్నీ కూడా అసత్యం, పరమేశ్వరుడు అనేవాడు లేడు, ఉన్నది ఒక్కటే, అదే జగత్తు, అదే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. పాపపుణ్యాలనేవి ఏవీ లేవు, మనం సుఖపడటమే పుణ్యం, దుఃఖించటమే పాపం. ఈ శరీరంలో మరణం పొందటమే, అదే కైవల్యము. ఈ రకంగా నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. విన్నారు త్రిపురాసురులు, వాళ్లకు కూడా ఈ వాదన అనేది బాగా నచ్చింది. ఎందుకనంటే ఇందులో కష్టపడవలసిన విషయం ఏమీ లేదు, శ్రమ పడవలసిన విషయం లేదు. రోజు వేద వేదాంగాలు పారాయణ చేయక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, కర్మ సిద్ధాంతం అసలే లేదు, ఏమీ లేదు. మనం సుఖపట్టమే పుణ్యం, కష్టపట్టమే పాపం. ఆ దెబ్బతో వాళ్లకు కూడా ఈ నాస్తికవాదం తలకెక్కింది. అంతవరకు దైవ స్వరూపంగా కనిపించినటువంటి ఈ వేదాలన్నీ కూడా భ్రష్టు పట్టించేశారు, వేదాలన్నీ కటగట్టి అటకెక్కిచ్చేశారు, హోమకుండాలన్నీ చల్లారిపోయినాయి, కుండాలు పూడి చేశారు. వాళ్లు కూడా నాస్తికులైపోయారు. ఇప్పుడు వాళ్ల యొక్క తేజస్సు నశించడం ప్రారంభించింది. ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి భూమిని రథంగా చేసి రవి, చంద్రుడు చక్రాలుగా, నాలుగు వేదాలు కూడా అశ్వాలుగా, బ్రహ్మదేవుడే సారథిగా, మేరు పర్వతమే విల్లుగా, శ్రీహరి శస్త్రంగా ఈశ్వరుణ్ణి
త్రిపురాసురులతో యుద్ధం చేయమన్నారు. అప్పుడు త్రిపురాసురుల్ని తన యొక్క పాశుపతంతో భస్మం చేసేశాడు ఈశ్వరుడు. ఈ రకంగా త్రిపురాసురులను సంహరించడం కోసము అని చెప్పి శ్రీ మహావిష్ణువు బుద్ధావతారం ఎత్తి నాస్తికవాదాన్ని ప్రచారం చేశాడు. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, ఆ తరువాత కాలంలో వచ్చినటువంటి ఈ సిద్ధోధనుడి యొక్క కుమారుడు సిద్ధార్థుడు, అతడు కూడా గౌతమ బుద్ధుడు, అతడి పేరు బుద్ధుడు, అతడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. కాబట్టి బౌద్ధ మతము అంటే ఇదే బౌద్ధ మతము అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఆ రోజున శ్రీ మహావిష్ణువు ప్రచారం చేసినటువంటిది బౌద్ధ మతము అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీనికి మనకి ఆధారం ఏమిటి అంటే, ఒక్కసారి చూడండి, బ్రహ్మసూత్రాల్లో వ్యాస భగవానుడు అప్పట్లో ఉన్నటువంటి చార్వాకుల్ని, నాస్తికుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, అన్ని మతాలని కూడా ఖండించడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూడండి, అక్కడ వ్యాస భగవానుడు బౌద్ధ మతాన్ని ఖండించడం జరిగింది. వ్యాసుడు ఉన్నప్పుడు బౌద్ధ మతం అనేది లేదు, ఈ సిద్ధార్థుడు పుట్టలేదు, గౌతమ బుద్ధుడు పుట్టలేదు. అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతము అంటే అది కేవలము శ్రీ మహావిష్ణువు బుద్ధ అవతారం ఎత్తి ఆయన ప్రచారం చేసినటువంటి బౌద్ధ మతం అన్నమాట. దాన్ని ఖండించాడు వ్యాసుడు. అయితే గౌతమ బుద్ధుడి తర్వాత వచ్చినటువంటి వాడు ఆదిశంకరుడు. ఈయన వ్యాస మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాడు. ఇలా భాష్యం రాస్తూ ఉన్నప్పుడు శంకర్ల వారు బౌద్ధ మతాన్ని ఖండిస్తూ, ప్రస్తుతము అంటే ఆ కాలంలో బాగా విస్తరించినటువంటి ఈ బౌద్ధ మతాన్ని కూడా ఖండించడం జరిగింది. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించినటువంటి బౌద్ధ మతాన్ని కూడా శంకర్ల వారు ఖండించడం జరిగింది. కాబట్టి చదివే వాళ్ళందరికీ కూడా ఈ బౌద్ధ మతం వేరు, ఆ బౌద్ధ మతం వేరు అనేవాళ్ళు అనుకోవటం లేదు, అంతా ఒకటే బౌద్ధ మతం. ఇక్కడ ఉన్నటువంటిది ఈ గౌతమ బుద్ధుడు చెప్పినటువంటిది, ఆయన ప్రవచించిందే, ఆయన ప్రచారం చేసిందే బౌద్ధ మతము అని అనుకుంటూ ఉన్నారు. అలాగే దశావతారాల్లో ఉన్నటువంటి వాడు కూడా గౌతమ బుద్ధుడే బుద్ధావతారం అనుకుంటున్నారు. అది కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారమే గౌతమ, అక్కడ బుద్ధావతారం. విష్ణుమూర్తి అవతారమే గౌతమ బుద్ధుడు కాదు, అది ప్రత్యేకమైనటువంటి బుద్ధావతారం అన్నమాట. ఆ బుద్ధావతారాన్ని గురించి ఇప్పుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. 781 దగ్గర నుంచి 804వ నామం దాకా దాన్ని వివరిస్తూ ఉన్నారు. చూడండి, పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు త్రిపురాసులను వేద భ్రష్టులుగా చేసి వాళ్ళందరినీ సంహరించాడు. అతడు దివ్య మంగళ విగ్రహుడు, లోకాల యొక్క సారాన్ని ఉపదేశించి రాక్షసులను మోహింపజేస్తాడు. రాక్షసులను వశపరచుకోవడానికి అనేకమైనటువంటి వేషాలు వేస్తాడు. సంసారాన్ని తంతువులుగా వృద్ధి చేస్తాడు. అతడు ఎప్పుడు దేవతల కోసమే పని చేస్తాడు, న్యాయమైనటువంటి పనులు కూడా చేస్తాడు. నాస్తికమైనటువంటి ఆచారాలు కూడా ఆచరించాడు. వాడికి సంబంధించినటువంటి ఆగమాలు కూడా రాశాడు. ఎందుకని అంటే రాక్షసులను నమ్మించడం కోసమని నాస్తిక ఆచారాలు, నాస్తిక ఆగమాలు కూడా ప్రచారం చేశాడు. సంసార బంధనాలన్నీ కూడా తెంచుకున్నట్లుగా కనిపిస్తాడు. సుందరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు రాక్షసుల యొక్క హృదయాలను కూడా ఆకర్షిస్తాడు. అందమైన నాభి గలవాడు, అందమైన కళ్ళు గలవాడు, అందరి చేతను స్తోత్రము చేయబడినటువంటి వాడు, ఐహిక విషయాలయందు ఆసక్తిని కలిగించినటువంటి వాడు, అహింసావాదిని అని చెప్పడానికి గుర్తుగా చేతిలో నెమలి పించాన్ని ధరించినటువంటి వాడు, నాస్తికవాదంతో ఆస్తికులను గెలిచినటువంటి వాడు, అతి చతురంగా వాదించగల సమర్థుడు, గంభీర హృదయుడు, నాస్తికులను రౌరవాది నరకాలలో పడేసేటటువంటి వాడు,
ఈ విషయాలన్నీ 781 దగ్గరించి 804 నానం దాకా వివరించడం జరిగింది. ఇప్పుడు ఏ నామాలను చూద్దాం. ముందుగా 781 నామం చూడండి. దురారిహ, దుర్మార్గులను నశింపజేసేవాడు, దుర్మార్గులను వేద భ్రష్టులుగా చేసి వాళ్లని నశింపజేసేటటువంటి వాడు. శుభాంగ, దివ్యమంగళమైనటువంటి విగ్రహుడు, రాక్షసులతో నమ్మదగిన వాడు అనిపించుకుని మంచి వేషంతో వారిని వంచి వారిలో ప్రవేశించి వాళ్ళని మోసం చేసేటటువంటి వాడు. లోకసారంగ, లోకసారాన్ని ఉపదేశించి వాళ్ళనందరినీ కూడా మోహింపజేసేవాడు. రాక్ష సంహారానికి తగినటువంటి న్యాయమైనటువంటి భోగ మోక్ష సాధనలు అన్నీ కూడా తెలిసినవాడు. సుతంతుహు, మంచి వల కలిగిన వాడు, రాక్షసులను వశపరుచుకోవటానికి మంచి వలను విసిరినటువంటి వాడు. తంతువర్ధన, సంసారాన్ని తంతువులలాగా వృద్ధి చేసినటువంటి వాడు. పాపకర్మలయందు మక్కువను పెంచుతూ సంసార బంధనాలు మరింతగా వృద్ధి చేసినటువంటి వాడు. ఇంద్రకర్మ, దేవతల కోసం పనిచేసేటటువంటి వాడు. ఇంద్రాది దేవతలు తన శరణు తెచ్చినప్పుడు వాళ్లను రక్షించడం కోసం దైత్య సంహారం చేసేవాడు. మహాకర్మ, న్యాయమైన పనులు చేసేవాడు, న్యాయసమ్మతంగా ప్రవర్తించేవాడు కాబట్టే మహాకర్మ అనబడుతూ ఉన్నాడు. కృతకర్మ, కృతమైన కర్మలు చేసినవాడు, నాస్తికాచారాలు ఆచరించినవాడు, రాక్షసుల్ని మోసం చేయటం కోసం తానే ఆ దారిని నడిచినటువంటి వాడు. కృతాగమ, కృతమైన ఆగమ శాస్త్రాలు రాసినటువంటి వాడు. బౌద్ధ, జైన మొదలైనటువంటి ఆగమాలన్నీ కూడా వ్రాసినటువంటి వాడు. ఉద్భవ, సంసారాన్ని దాటినట్లుగా ఉండేవాడు. ఉద్భవము అంటే జన్మ కారణము, ఉద్భవించు జన్మించు. మోక్ష మార్గం ఉపదేశిస్తున్నట్లుగా నడిస్తూ సంసార బంధనాల నుంచి బయట పడ్డట్టుగా కనిపించేటటువంటి వాడు. పునర్జన్మ లేనట్లుగా ఉండేవాడు. సుందర, సుందరుడు, లోకాతీతమైనటువంటి సౌందర్యానికి గని వంటి వాడు. సుందహ, తడిగా చేయువాడు, రాక్షసుల యొక్క హృదయాలను తన యొక్క సౌందర్య తరంగాల చేత తడిపేటటువంటి వాడు. రత్ననాభ, అందమైనటువంటి నాభి కలిగినటువంటి వాడు, సకల శాస్త్రాలు నిండి ఉన్నటువంటి ఆ బొజ్జయందు అలరారుతున్నటువంటి రత్నము వంటి నాభిగలవాడు. సులోచన, అందమైన కళ్ళు కలిగినటువంటి వాడు, చూపులతోనే మోహింపజేయు నేత్రములు కలిగిన వాడు. తనను చూసిన వారి హృదయాలను దోచివేసేవాడు. అర్క, స్తోత్రము చేయబడినటువంటి వాడు, తన భక్తుల చేత మిక్కిలి ధార్మికుడు అని స్తుతించబడినటువంటి వాడు. వాజసన, ఐహిక విషయాల యందు రుచి కలిగినటువంటి వాడు. అన్నము మొదలైనటువంటి ఐహిక ఫలితముల యందు రుచిని పుట్టించేవాడు. శృంగి, నెమలి పింఛము ధరించిన వాడు, ప్రపంచమంతా మిథ్య, జ్ఞానమే ఆత్మ అని వాదించేటటువంటి బుద్ధుడు తాను అహింసావాదిని అని తెలియజేయడం కోసమని నెమలి పింఛాన్ని చేత్తో ధరించాడు. జయంత, ఆస్తికులను జయించినటువంటి వాడు, నాస్తికవాదంతో ఆస్తికులందరినీ గెలిచినటువంటి వాడు. సర్వ విజ్యయి, సర్వజ్ఞులను కూడా జయించినటువంటి వాడు, సర్వజ్ఞులందరినీ కూడా జయించే స్వరూపం కలిగినటువంటి వాడు. సువర్ణ బిందు, అతి చతుర వాదముల చేత
అపలపించినటువంటి వాడు. తన యొక్క నేర్పుతో, వాదపటిమతో, అందమైన పదజాలంతో వైదిక మతాన్ని మరుగుపరచి నాస్తిక మతమునందు ఆసక్తిని పెంపొందింపజేసినటువంటి వాడు. అక్షోభ్యః గంభీర హృదయుడు, గంభీరమైన హృదయము కలిగినటువంటి వాడు, అధికారము కలిగినటువంటి వాడు, పరులచే కలత నుందింపతగని వాడు. సర్వవాగీశ్వరేశ్వరః వాచాలకులలో శ్రేష్ఠుడు, వాక్చాతుర్యము గలవాడు. మహాహ్రదః గొప్ప మడుగులాగా ఉండేటటువంటి వాడు. హ్రదము అంటే మడుగు అని అర్థం. పుణ్యపురుషులు స్నానం చేసి ఆనందం పొందేటట్లుగా గొప్ప మడుగుగా ఉండేవాడు. మహాగర్తః రౌరవాది నరకముల యందు పడదోసేవాడు. పాపకర్మలను జ్ఞానం లేని వాళ్ళని రౌరవాది నరకాల్లో పడేసేటటువంటి వాడు. తన యొక్క నాస్తిక వాదనల చేత వైదిక మతాన్ని మభ్యపరచి నాస్తిక మతావలంబకులైనటువంటి పాపులనందరినీ కూడా రౌరవాది నరకాలలో పడేసినటువంటి వాడు. పరమేశ్వరుడి యొక్క మాయ త్రిగుణాత్మకమైంది, అలౌకికమైంది, అధిగమించడానికి వీలు కానటువంటిది. నిరంతరము ఆ పరమేశ్వరుణ్ణే ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లు మాత్రమే ఈ మాయను దాటగలుగుతారు. అటువంటి మాయ చేత నాస్తికులందరినీ కూడా శిక్షించేటటువంటి వాడు. అందుకే మహాగర్తః అనబడుతూ ఉన్నాడు అంటూ ఇక్కడ 781 దగ్గర నుంచి 804 వరకు ఉన్న నామాలలో బుద్ధావతారాన్ని వివరించడం జరిగింది.